గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అత్యంత దురదృష్టకరమని ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ బాబు అన్నారు. సోషల్ మీడియాలో పరిచయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని, నిందితుడు సస్యకృష్ణ కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. ప్రేమించలేదన్న కోపంతోనే రమ్యను సస్యకృష్ణ హత్య చేశాడని ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ బాబు చెప్పారు. గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి మేఘతోటి సుచరిత పరామర్శించారు. జీజీహెచ్ లో బాధిత కుటుంబాన్ని కలిసిన హోంమంత్రి ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. నిందితుడిని ఒక్క రోజులోనే పోలీసులు పట్టుకున్నారని, కఠిన శిక్ష పడేలా చూస్తామని సుచరిత హామీ ఇచ్చారు. గుంటూరు పరమయ్య గుంటలో ఉద్రేకత చోటు చేసుకుంది. ఉన్మాది దాడిలో మృతి చెందిన రమ్య కుటుంబ సభ్యులను లోకేష్ టీడీపీ నేతలు పరామర్శించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య లోకేష్ ను అక్కడి నుంచి పోలీసులు పంపించివేశారు. మరోవైపు లోకేష్ కేవలం రాజకీయ లబ్ది కోసమే వచ్చారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమయ్య గుంటలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఉద్రిక్తతల మధ్య లోకేష్ ను అరెస్ట్ చేసి ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నాడు నేడుతో ప్రభుత్వ బడులు తీర్చిదిద్దామని జగన్ అన్నారు. పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని జగన్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరోనా ఆంక్షలు పాటిస్తున్నామని, పాజిటివిటీ రేటు 10% కంటే తక్కువ ఉన్న చోటే బడులు తెరిచామన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం పోతవరంలో మొదటి విడత నాడు నేడుతో ఆధునికీకరణ సంతరించుకున్న పాఠశాలలను విద్యార్థులకు అంకితమిచ్చారు. సీఎం జగన్ పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జగన్ పాలన కంటే బ్రిటిష్ పాలనే బెటర్ అనేలా ఉందని ఎద్దేవా చేశారు. హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన లోకేష్ ను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి జిల్లాలో మూతబడ్డ ఫ్యాక్టరీలను లీజుకు తీసుకుని జైలుగా మార్చాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళిత బంధు పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. రైతు బంధు తరహాలో దళిత బంధు కూడా అందరికీ వర్తిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉన్న వారికి రైతు బంధు వచ్చినట్లే ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబానికి కూడా దళిత బంధు వస్తుందని వెల్లడించారు. బీజేపీ నేత బండి సంజయ్పై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి మండిపడ్డారు. బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. త్వరలోనే బండి సంజయ్ని బట్టలిప్పి రోడ్డుపై నిలబెడతానన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బీజేపీ నేతలు అంతా చూస్తానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సంజయ్ని బరాబర్ తిడతానని స్పష్టం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు వైఎస్ జగన్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు కళాశాలలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యాశాఖ అన్ని జాగ్రత్తలు చేపట్టింది. గుంటూరు నగరంలో గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. నిన్న ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో దోపిడీ దొంగలు బ్యాంకు ను కొల్లగొట్టారు. బ్యాంకులో 25 లక్షల సొత్తు కాజేసి పరారయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకు తలుపులు తీసిన సిబ్బంది అవక్కయ్యారు.